అంటే సంగారెడ్డిలో అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వమే సంగారెడ్డిలో బొంద పెట్టినట్టు అది గుర్తుపెట్టుకొని ఇకనైనా కన్ను తెరువుండి ఎవరి లాలోజి పన్ను చేయకుండి ఎవరికి లాలోజి చేయకుండి ఎట్లాగో ఈటల రాజేందర్ వచ్చిండు బీజేపీ పార్టీకి నాశనం చేయనికి ఆ రోజు మీరు ఒకటి గమనించండి మహాభారతంలో కౌరవుల నాశనానికి ఎవరుండ్రి శకుని ఉండే భారతీయ జనతా పార్టీ నాశనానికి ఈటల రాజేందర్ వచ్చిండు మన పార్టీ సర్వనాశనం చేసిపోతాడు ఇకనైనా గుర్తించాలని నేను మా పార్టీని కోరుతున్నా గోపాల్ రెడ్డి మా జిల్లా ఇన్ఛార్జ్ రంగారెడ్డి నాకు చేసిండు గోపాల్ రెడ్డి రాజశేఖరరావు దేశపాండే గారికి చేసిండు ఇది అందరం వెళ్ళిపోయినాం మేము పోయేసరికి ఆల్రెడీ ఆ గ్రూప్ గిట్ ఉన్నది ఆడనే పుల్మామిడి గ్రూప్ గిట్ ఉన్నది సరే వాళ్ళకే వస్తుందేమో అనుకున్నాం అట్లా గిట్ ఊరుకున్నాం ఆడ ఒక అర్ధ గంట కూర్చునేసరికి ఏమైంది సెంట్రల్ పార్టీ ముద్ర గుద్ది పంపింది మా పేరు అప్పుడు ఏమనుకున్నాం అఫీషియల్ లిస్ట్ వచ్చింది మాదే ఇక టికెట్ కన్ఫర్మ్ అయిందని సంతోషపడ్డాం అందరికి మా కార్యకర్తలకు చెప్పినాం ఎందుకంటే నిజానికి నిన్న పొద్దుగాల సంధి ఇప్పటిదాకా తిండి తినకుంటున్న వాళ్ళు గిట్టరు నాతో సార్ అయితే మేమేమనుకున్నాం సంతోషపడి ఏం చేసినాం లాస్ట్కు అక్కడి నుంచి ఏమైందంటే కిషన్ రెడ్డి గారు ఆఫీస్ కాడికి రండి బీఫామ్ ఇస్తామని పిలిచి దేశపాండే గారు మేము అందరం పోయినాం పోంగానే రిసీవింగ్ బాగానే ఉన్నది మా అధ్యక్షుడు ఎందుకంటే మా అధ్యక్షుడు నాటకాలు రాయడు కదా కళలు రేసుకొని నాటకాలు ఆడతాడు కాబట్టి ఆ నాటకాలు మాకు చూపించిండు ఏం చేసిండు దేశపాండే గారు మీరు వెళ్ళి మీరు నామినేషన్ వేసుకోండి ర్యాలీ అవి చూసుకోండి మీ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను మమ్మల్ని కూర్చునేవి అన్న ఎట్లా చెప్పి తింటారు ఒక గంటన్నర రెండు గంటలు కూర్చున్నాం అన్న అక్కడ వీడిని అడుగుతాం వాడిని అడుగుతాం అందరిని అడుగుతాం జరాగుండి కూసోండి అని మొత్తం బీఫామ్ మొత్తం చేంజ్ చేసి పులిమామిడి పేరు మీద రాసినాక అక్కడ బీఫామ్ అది పెట్టి ఎడ్డి పిల్లగాని లెక్క మా రాష్ట్ర అధ్యక్షుడు అక్కడికి జారుకున్నాడు మా రాష్ట్ర అధ్యక్షుడు పోగానే పులిమామిడి దూత దిగింది దిగంగానే మాకు కనిపించిండు మేము ఎంబడే ఎంత అంటే మాకు బీఫామ్ మీకు వస్తలేదన్న మేము బాధపడకుంటే మేము 5 మంది మా అక్కడ కూర్చొని ఉండగా డోల్రా నిలబెట్టి డోల్రాకు కవర్ ఇచ్చి బీఫామ్ కవర్ ఇచ్చి మాకు డోల్రా అడ్డం ఉండి వాని దగ్గరికి పోకుండా చేసి వాడి కింద చూస్తే మన కిడ్నాపులు చేస్తారు చూడు ఇండ్లు దోచినోడు కిడ్నాప్ రెడీలు ఉంటాడు చూడు బండి పట్టుకొని అట్లా కింద ఒకటి బండి ఇంజన్ రెడీ పెట్టుకొని ఇనోవా క్రిస్టా రెడీ పెట్టుకున్నాడు బండి డోర్ దేశ గిట్ట పెట్టుకున్నాడు ధన మన డోల్రా ఎక్కి కథం వాడు ఎస్కేప్ అయ్యాం అంటే ఇంత దారుణమైన పార్టీలు గిట్ట ఉంటాయా అని మా భారతీయ జనతా పార్టీని చూసినాక అర్థమైంది మాకు నిజంగా చెప్తున్నాగా మా పార్టీ కన్నా బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ చాలా నయం వాళ్ళు ఏదైనా చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు కానీ మా వాళ్ళు ఎంత అంటే బెల్లంలో కాదు చెప్పులు తువాలలో పెట్టి కొడుతున్నారు మా వాళ్ళు మమ్మల్ని ఇంత దారుణమైన పార్టీ తయారైంది నువ్వు వెళ్ళు నామినేషన్ వేసుకో అని చెప్పి ఆయన బీఫామ్ నీకు వస్తుంది పోయిన అక్కడ పంపి ఇంత నీచంగా అవమానిస్తావా నీ పార్టీని మోసి జెండా మోసినందుకు అందుకే మా యొక్క బ్రాహ్మణుల ఉసురు మిషన్ కిషన్ రెడ్డి గారు ఎవరెవరైతే అన్యాయం చేశారో నా యొక్క వ్యక్తికి గత 30 సంవత్సరాల నుండి కూడా ఇటువంటి ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి జరగదు రాజు రాజేశ్వరరావు దేశపాండే ఈ రోజు పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట ఈ రకంగా మొత్తం అన్ని లిస్టులు ఫైనల్ అయిపోయి లాస్ట్ లిస్ట్ వచ్చినంత వరకు ఇదే నడుచుకుంటూ వచ్చింది అక్కడ వాళ్ళ కాశీరెడ్డి ఇక్కడ మా కాశీరెడ్డి ఇవన్నీ ఎవరు చేసిర్రు అని అంటే మా జిల్లా నాయకత్వం మా జిల్లా అధ్యక్షుడు జిల్లా నాయకత్వము ఇది ఫస్ట్ కారణం వీళ్ళే అలా అసలు ఆల్రెడీ ఆయన ముందుసారి ఎమ్మెల్యే ఇలా ఓడిపోయింది అయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండేవాడు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడా ఆయన ప్రచారంలో లేడా ఆయన పార్టీని నడిపించలేడా పార్టీని పెంచలేడా పోషించలేడా పార్టీని పెంపు చేయలేడు కార్యకర్తలను పెంపు చేయలేడు అన్ని ఏషియాలు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాక పుల్వామి రాజును టికెట్ ఇప్పిస్తామని జిల్లా నాయకత్వము కొంతమంది 10 మంది వ్యక్తులు మాత్రమే తీసుకొని వచ్చి ఆయన దగ్గర పైసలకు అమ్ముడు ఆయన తీసుకొని వచ్చి నిలబెట్టి ఈయనకైనా పోటీ పెట్టాల్సిన అవసరం ఏంది బీజేపీ పార్టీలో ఆల్రెడీ అన్ని రంగాల సిద్ధం ఉన్న క్యాండిడేట్ను ఉండగా ఆయన తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే ప్రారంభం ఇక్కడ నుండే స్టార్ట్ అయింది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ యొక్క జిల్లా నాయకత్వం తోటి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి ఏం చేసిండు ఇక కుల రాజకీయం ఏమనంటే ఈటల ముదిరాజు ఈయ ముదిరాజు ముదిరాజులకు ఇయ్యాలి ముదిరాజు ఇక్కడ అందరం మేము కూడా బీసీలమే ఒక కులమేస్తే ఏ వారు కూడా గెలవరు కనీసం ఒక వార్డు మెంబర్ గెలవరు ఒక కులమేస్తే కులం అనేది ఒక తన ఇంటి వరకే తను పేరు చెప్పుకోవడానికి ఇది నా కులం అని
కానీ కుల రాజకీయాల తోటి ఈ రోజు డబ్బుల తోటి రెండు అంశాల మీద పెట్టుకొని ఇయల్ల ఒక పార్టీకి సీనియర్ గా ఏళ్ల నుండి కష్టపడి పని చేసినటువంటి వ్యక్తి అన్ని రకాలుగా సిద్ధ ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటు సిద్ధంగా రెడీగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇవ్వకపోవడం అనేది బీజేపీ పార్టీకి సిగ్గు చేటు అసలు బీజేపీ నుండి బీజేపీ 30 ఏళ్ల నుండి కారం రొట్టె దీని సిద్ధాంతమే ముఖ్యము అన్నిటికన్నా అని పని చేసిన వాళ్ళం ఈ రోజు మేము చెప్పుకోవడానికి మేము ప్రజలకు ప్రజల ముందు ఏ విధంగా పోవాలి ఇప్పుడు ఎన్నికలు అయిపోతాయి అయిపోయిన తర్వాత ప్రజలకు ఏ విధంగా పోవాలి వార్డ్ మెంబర్ గా అయినా ఒక సర్పంచ్ గా అయినా ఏ విధంగా పోయి ఓటు అడగాలి ఏ ముఖం పెట్టుకొని పోవాలి కనీసం ఇప్పుడు ఇంటికి అయిన తర్వాత కూడా ఇళ్లకి బయటికి రాని పరిస్థితి ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు కేవలం మా జిల్లా నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆయన ఇన్నిసార్లు రాష్ట్ర అధ్యక్షుని చేసిండు ఎందుకు ఇంత అమ్ముడు ఓడవలసిన అవసరం ఏముంది మన కేంద్ర పార్టీ చెప్పిన నీకేమన్నా నువ్వు ఎలా అమ్ముడు అవసరం అవసరం ఇన్ని రాజకీయాలు ఎన్ని కోట్లు సంపాదించుకోలేవు మస్తు భూమి సంపాదించుకోలేవు ఇంకా ఆశ ఎందుకు నీకు ఒక సంగారెడ్డి నియోజకవర్గం మీద నీకు ఇంత పెద్ద కన్ను ఎందుకు ఎందుకు అందరు అభిప్రాయం తీసుకున్నాడు సంగారెడ్డి గెలిశక్తి ఉన్నాడు కదా గెలిచే వ్యక్తి సీనియర్ ఉన్నాడు అన్ని రకాలుగా ఉన్నాడు ఎందుకు ఆయనకి ఇవ్వకుండా ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఈ రోజు ఆలోచించేది ఉండే రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఒకటే జిల్లా అధ్యక్షుడు జిల్లా కార్యకర్తలకు అందరికీ చెప్తున్న ఒకటేనమ్మా మేమైతే మనమైతే ఈ యొక్క జిల్లా నాయకత్వాన్ని మనం బొంద పెట్టాలి బొంద పెట్టి నాడే రేపు బీజేపీ అనేది కనబడదు లేకపోతే అందరం బొంద పట్టిన వాళ్ళమైతే మనం కూడా బొందలో కూడా ఊరుకపోయిన వాళ్ళమైతే కాబట్టి అందరు కూడా ఆలోచన చేసి రేపు అడిగేయాలని కోరుకుంటున్నా కార్యకర్తలందరికీ కూడా.